సురేష్ పట్నంలో తన భార్య గౌరితో కలిసి ఉంటున్నాడు సురేష్ ఒక పెద్ద రెస్టారెంట్లో షెఫ్గా పనిచేస్తుంటాడు వాళ్ళ అమ్మ ఊరిలో ఉంటుంది తన కొడుకుకి రోజూ ఫోన్ చేస్తూ మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉంటుంది హలో అమ్మా ఎలా హలో బాబు నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు కోడలు ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా మేము కూడా బాగున్నాం నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా వయసు పెరుగుతోంది కదా అది మామూలే ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బాగుండదు నువ్వు మా గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటావమ్మా నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా చూసుకోవటానికి ఎవరూ లేరు ఊరికి రమ్మని ఎప్పటి నుండో చెప్తున్నాను నువ్వు నా మాట వినిపించుకోవటం లేదు నేను ఊర్లో ఏం పని చేయాలి చెప్పు అక్కడ పెద్ద హోటల్ ఒక్కటి కూడా లేదు నీ టాలెంట్తో నువ్వు చాలా బాగా చైనీస్ చేస్తావు నువ్వే ఒక హోటల్ పెట్టవచ్చు కదా ఇక్కడ చైనీస్ ఒకటి కూడా లేదు బాగా సంపాదన కూడా ఉంటుంది సరే అమ్మా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అలాగే బాబు మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి ఇలా మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు సురేష్ ఆలోచిస్తూ ఉండగా గౌరీ అక్కడికి వస్తుంది ఆలోచిస్తున్నారండి అమ్మ ఊరికి రమ్మని అడుగుతుంది అమ్మకి ఆరోగ్యం బాగలేదు కదా నాకు కూడా వెళ్ళాలనే ఉంది కానీ అక్కడ ఏం పని చేయాలి అమ్మ ఊరిలో ఒక హోటల్ పెట్టమని అంటుంది అత్తయ్య చెప్పేది మంచి ఆలోచనండి మీరు చేసే చైనీస్ వంటకాలను అందరూ చాలా ఇష్టంగా తింటారు అక్కడ మన వ్యాపారం చాలా బాగా జరుగుతుందేమో అవును మనమక్కడ అమ్మతో పాటు ఉంటూ అమ్మ ఆరోగ్యం కూడా చూసుకోవచ్చు అప్పుడు తన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది సరే అయితే మనం ఊరికి వెళ్దాం కొన్ని రోజులు గడిచాక సురేష్ గౌరీ ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మని సర్ప్రైజ్ చేస్తారు వాళ్ళని చూసి అమ్మ చాలా సంతోషపడుతుంది మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాకుండా ఎలా ఉంటావమ్మా ప్రతిరోజు మమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటావు కదా మీరు నన్ను చూసుకోవటానికి వచ్చారా లేదా పర్మనెంట్గా ఉండటానికే వచ్చారా ఎప్పటికీ ఇక్కడే ఉండటానికి వచ్చాము చాలా సంతోషం చాలా ఏళ్ళకి వచ్చారని అమ్మకి చాలా సంతోషంగా ఉంది సురేష్ ఊరిలో దుకాణం పెట్టడం కోసం ప్లేసెస్ చూస్తూ ఉంటాడు తనకి ఒక ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది ఆ ప్లేస్ కోసం సేట్ని అడుగుతాడు నేను ఈ ఊరిలో చైనీస్ హోటల్ పెట్టాలని అనుకుంటున్నాను మీ దుకాణం ముందున్న చోటు నా హోటల్కి సరిగ్గా సరిపోతుంది మీరు నాకు దీన్ని అద్దెకి ఇస్తారా ఇది నాకు ఎలాగూ పనికి రాదు నేను నీకు అద్దెకి ఇస్తాను అద్దె నువ్వు ఎంత ఇస్తావు మూడు వేలు ఇస్తాను సేట్ గారు ఆ ప్లేస్కి మూడు వేలు అనేసరికి సేట్కి చాలా సంతోషంగా ఉంటుంది సరే ప్రతి నెల అద్దె కరెక్ట్గా ఇవ్వాలి అలాగే సేట్ గారు తర్వాత రోజు తన హోటల్ని స్టార్ట్ చేస్తాడు అక్కడ కావాల్సిన కుర్చీలు టేబుల్స్ అన్నిటినీ వేస్తాడు సాయంత్రం వేళలో కౌంటర్ని ఓపెన్ చేస్తాడు ఇది కొత్త చైనీస్ హోటల్ కాబట్టి చాలా మంది కస్టమర్స్ వస్తారు ఒక కస్టమర్ మెనూ చూసి నాకు నాకు ఒక మంచూరియా ఇవ్వండి ఇవ్వండి ఇంకొక కస్టమర్ అలాగే ఇస్తాను అని సురేష్ వంట మొదలు పెడతాడు గౌరీ కస్టమర్స్ అందరికీ సర్వీస్ చేస్తుంది వ్యాపారం బాగా జరిగి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి సురేష్ చైనీస్ వంటలు చాలా బాగా చేస్తాడు అప్పుడప్పుడు పాత్రలో నూనె వేసి మంట తెప్పిస్తాడు అది చూసి నడుచుకుంటూ వెళ్లేవారు మరియు కస్టమర్స్ ఆకర్షితులవుతారు మీరు మంటల్ని తెప్పిస్తున్నారు మీకు అలా చేయటం అలా ఇంకా కొంతమంది హోటల్కి వస్తారు ఇలా మొదటి రోజు బాగా గిరాకీతో నడుస్తుంది తర్వాత కస్టమర్స్ పెరుగుతారు మధ్య మధ్యలో మంటలు తెప్పిస్తాడు మీరు భలే మంటలు తెప్పిస్తున్నారు నువ్వు చేసే విధానం వంటల రుచి కూడా చాలా బాగున్నాయి మేము రోజు వచ్చి ఇక్కడే తింటాము తప్పకుండా రండి అలా వ్యాపారం జరగటంతో అందరూ సంతోషంగా ఉంటారు ఇక్కడ సంపాదన బాబు అత్తయ్యా మీకు మందులు తెచ్చాను మీకు ఇష్టమైన వంటలు కూడా చేశాను భోజనం చేసి మీరు మందులు వేసుకోండి నా కోసం ఇంకా ఎంత చేస్తావు తల్లి కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ సాయంత్రం హోటల్కి వెళ్ళాలి కదా అన్నీ చూసుకుంటాను అత్తయ్య మీరు మంచిగా అవ్వాలి అనేదే నా కోరిక సరే తల్లి కొన్ని రోజుల్లో వాళ్ళ హోటల్ బాగా అభివృద్ధి చెందుతుంది వాళ్ళని చూసి సేటు బాగా కుళ్ళుకుంటాడు ఈ చైనీస్ అతను బాగా అభివృద్ధి చెందాడు నేను కూడా ఇలానే చేస్తాను అని మనసులో అనుకుంటాడు వెంటనే సురేష్ దగ్గరికి వెళ్ళి నాకు రేపటి నుండి ఈ చోట్లో పని ఉంది నువ్వు ఈరోజు రాత్రే ఖాళీ చేసే సడన్ గా ఎలా కుదురుతుంది సేట్ గారు ఈ ప్లేస్ నాది నాకు తప్పకుండా కావాలి అని అంటాడు ఇంకా సురేష్ రాత్రే ఖాళీ చేస్తాడు మళ్ళీ వేరే ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటాడు నెక్స్ట్ డే సేట్ కొత్త షెఫ్ని పెట్టి చైనీస్ హోటల్ తెరుస్తాడు ఎప్పటిలాగానే గ్రామస్తులు అక్కడికి వచ్చి తింటారు మొదటి రోజు సంపాదన బాగానే ఉంటుంది చాలా సంతోషంగా ఉంటాడు కానీ రెండవ రోజు నుండి అసలు విషయం తెలుస్తుంది ఒక ఎగ్ రైస్ నాకు ఒక మంచూరియన్ ఫ్రై వర్కర్స్ సర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడు కస్టమర్స్కి టేస్ట్ మారిందని తెలిసి దాని గురించి మాట్లాడుకుంటారు ఈ ఫుడ్ రుచి అంతగా లేదండి ముందు చేసిన వంటవాడిని తీసుకుని రండి అతను మళ్ళీ రాడు వెళ్ళిపోయాడు ఇవేవీ లేవండి పాత అతని వంటకాలు మాకు బాగా నచ్చాయి అలా మాట్లాడుతూ భోజనం మధ్యలో అందరూ వెళ్ళిపోతారు సురేష్ ఒక షాప్ని అద్దెకి తీసుకుని మళ్ళీ తన చైనీస్ని స్టార్ట్ చేస్తాడు తన కిచెన్ అందరికీ కనపడేలా బయట పెడతాడు మధ్య మధ్యలో మంటని తెప్పిస్తాడు అది చూసిన పాత కస్టమర్స్ అందరూ అతనిని గుర్తుపట్టి తినటానికి వస్తారు కానీ అక్కడ సేట్ హోటల్ మాత్రం ఖాళీ అవుతుంది తనకి చాలా నష్టం జరిగి చైనీస్ కౌంటర్ని మూసేస్తాడు సురేష్ చైనీస్ వ్యాపారం మాత్రం బాగా అభివృద్ధి చెందుతుంది ఇది ఓర్వలేని సేట్ మనసులో ఎంతో కుళ్ళుకుంటూ ఉంటాడు అందుకే అంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని సేట్ సురేష్కి చెడు చేయాలని అనుకున్నాడు కానీ అతనికే చెడు జరిగింది దీనిలో నీతి ఏంటంటే మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి